ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటావు ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా వినిపిస్తున్న ప్రశ్న ఇదే ఆరా తీస్తున్న అంశం కూడా ఇదే దీనికి కారణం ఎన్నికలు జరిగి ఫలితం వచ్చి రెండు నెలలకు పైగా గడిచిపోయినా అయ్యో మనకు ఎంతో చేసిన వైసీపీ ఓడిపోయిందేంటి అనే మాట ఎక్కడా వినిపించడం లేదు కన్నీళ్లు ఒత్తుకునే కార్యకర్తలు కంటతడి పెట్టుకునే నాయకులు కూడా ఎక్కడా కనిపించడం లేదు పైగా అవకాశం వస్తే విమర్శిస్తున్న వారే కనిపిస్తున్నారు మరి జగన్ తాను ఎంతో చేశాను అసలు ప్రపంచ చరిత్రలోనే నేను చేసినంత సంక్షేమం ఎవరు చేయలేదని గొప్పలకు పోయిన జగన్ పై ఇప్పుడు ప్రేమ దోమ ఎంత మాత్రం లేదు సరికదా కనీసం ఎవరు సానుభూతి కూడా చూపడం లేదు ఏపీలో ఎన్నికలు జరిగిన రెండు నెలలకే వైసీపీ డేంజర్ జోన్ లో పడింది ఇప్పుడు వైసీపీకి ప్రమాద ఘంటికలు ఎక్కడో కాదు సొంత గూటిలోనే వినిపిస్తున్నాయి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తోందంటే గతంలో టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయింది దీనికి కారణాలు ఉన్నాయి ప్రజల్లో అప్పటికే వ్యతిరేకత రావడానికి స్థానికంగా ఉన్న తమ్ముళ్లు చేసిన అవినీతి కొన్ని సంఘటనలు కూడా కారణమయ్యాయి దీనికి స్వయంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పుకొచ్చారు నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకొచ్చారు దీంతో అప్పట్లో టీడీపీ ఓడిపోయినా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత లేదా తమ్ముళ్ల తప్పుల కారణంగా ఓడిందా అనే ప్రచారం ఉంది దీనిని చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు ఎక్కడో కొన్ని చోట్ల తప్పులు జరిగాయి వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్తామని ఎన్నికల తర్వాత ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి అయితే అలా లేదు మంచి చేసి ఓడిపోయామని జగన్ నుండి రోజా వరకు అందరూ చెబుతున్న ఒకే ఒక మాట అంతటా వినిపిస్తోంది మరి అలాంటప్పుడు ప్రజల్లో సానుభూతి ఉప్పొంగాలి వైసీపీపై ప్రేమ పొంగిపోవాలి కానీ నిజంగానే క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఉందా అంటే కనిపించడం లేదు జనం నోటి నుండి వినిపించడము లేదు దీనికి కారణం జగన్ కు తెలియని ఆయన గుర్తించలేని వెలితి లోటు ఏదో ఎక్కడో తాండవం చేస్తోంది దీనిని ఇప్పటికిప్పుడు గుర్తించి దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే కూటమి ప్రభుత్వ ప్రభావంతో వైసీపీపై పడిన మరక మచ్చలు స్థిరంగానే దారుణంగా ఉండిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వైసీపీ ఇప్పుడు ఎలా ఉందంటే నోటితో నవ్వుతూ నొసటతో వెక్కిరించినట్లే ఉంది దీని నుండి పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది